మీకు వచ్చే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే అసలు మీ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటారు చెప్పురు అన్న. మిమ్మల్ని ఓడగొట్టి తప్పు చేసినాం అనుకుంటురా, లేదు అసలు కృష్ణ ఉంటే బాగుండేది ఎలా అనుకుంటురా? టాట్ న్యూస్ ప్రేక్షకులకి నా యొక్క నమస్కారం, యాజమాన్యానికి కూడా నమస్కారం. సమాజంలో ఈరోజు పెరుగుతున్న జనాభా అనుగుణంగా లీడర్లు మలుచుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంచుమించుగా 1982 నుంచి రాజకీయాలు ఉన్నా, అంటే ఇంచుమించుగా 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాంతంలో పెట్టి, ఈ ప్రాంతంలో పెరిగి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మా నాన్నగారు రామరెడ్డి గారు, మా అమ్మగారు పార్వతమ్మ గారు, వారికి నేను 2వ కుమారుణ్ణి. నాకంటే పెద్దతను అకాల మరణం చెందాడు అనారోగ్యంతో. ఆ తర్వాత నేను 2వని. ఇక్కడ పుట్టినప్పుడు చాలామంది రాజకీయ నాకు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ ఊరు దాటిపోలే. మా నాయన స్వతంత్ర సమరయోధుడు. 1947 సంవత్సరంలో నేను జన్మించా. అప్పటి నుంచి మా నాన్నగారు వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినవాడు. ఒక 64 ఎకరాలు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నేను ఎక్కువ సినిమాలు చూసేవాడిని. ఎన్టీఆర్ సినిమాలు, ఏఎన్ఆర్ సినిమాలు, శోభన్ రావు సినిమాలు ఫస్ట్ డే చూసేవాడిని. కాలేజ్ ఎగ్గొట్టైనా బయట చూసేవాడిని. అంటే వాళ్ళ నటన, వాళ్ళ యొక్క గొంతు, వాళ్ళ పాటలు. అప్పటి చరిత్ర సినిమాలు చూస్తే ఇప్పటి సినిమాలకు చాలా డిఫరెన్స్. ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయింది, కానీ అప్పుడు పౌరాణికగా ఓ రాముడుగా, ఒకటి భీముడుగా, ఓ కృష్ణుడుగా ఆ రోజు ఏ విధంగా ఉండేది అనేది సాక్షాత్తు చూపించారు, నేర్చుకున్నాం కూడా మేము. అంటే నిజ జీవితానికి ఉపయోగపడే సినిమాలు అప్పుడు వచ్చేవి, ఇప్పుడు వచ్చేది ఆ క్షణానికి చూసి వచ్చేది, మర్చిపోయేది అంతే. రాతగా బాతగా అంతే, అది ఉపయోగపడేటివి కూడా ఏం లేవు. కానీ ఆ రోజు నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు శ్రీరాముడి పాత్ర కానీ, కృష్ణుడి పాత్ర కానీ, తర్వాత ఏఎన్ఆర్ డ్యాన్స్ కానీ, శోభన్ బాబు డైలాగ్స్ కానీ, ఇవన్నీ ఒక చరిత్ర సృష్టించేటివి. అంటే ఆ రోజు 100 రోజులు ఆడిన రోజు ఉన్నాయి, ఈరోజు 100 గంటలు కూడా ఆడతలేవు. దానికి ప్రధాన కారణం స్టోరీ లేవు. ఆ రోజు నిజంగా దర్శకులు కానీ, డైరెక్టర్స్ కానీ, అదేవిధంగా సినిమా తీసేవాళ్ళకి కానీ, డబ్బుల గురించి తీసేవాళ్ళు కాదు. సమాజానికి మనిషి ఏ విధంగా ఉండాలి, ఎలా ప్రవర్తించుకొని ముందుకు పోవాలి, చదువు ఉంటే ఏంటి, చదువు లేకపోతే ఏంటి, నాగరికత అంటే ఏంటి, అనాగరికత అంటే ఏంటి, వ్యవసాయం అంటే ఏంటి, పశువుని ఎట్లా పోషించాలి, పాలను ఏ విధంగా పెండాలి, గొర్రెల మేకలు ఏంటి అనేది ఆ రోజు చూపించారు. మీకు రాజకీయాల కంటే సినిమాలపైన ఆసక్తి ఎక్కువ ఉన్నట్టుంది నన్ను అడిగారు. ఒకటి రెండు సినిమాల్లో కూడా కనిపించినట్టు గుర్తు నాకు. వచ్చిన పెద్ద ఆడలేదు, డైరెక్టర్స్ కాక కథలు లేక నన్ను సార్ ఎన్టీ రామారావు చూసాం, మిమ్మల్ని స్క్రీన్ పైన చూసినట్టు గుర్తు. ఎన్టీ రామారావు గారు అడిగారు నన్ను. ఆ రోజు 50 సంవత్సరాల క్రితం అంటే నాకు ఒకటి 28-30 సంవత్సరాలు. అన్నగారు మేము మిమ్మల్ని చూస్తున్నాం కదా, పెద్ద సినిమా మీ దగ్గరనే ఉంది కదా అన్న. నా వేడు ఓకే, రాజకీయాలకు ఆస్తి ఉంది కదా, ఆసక్తి ఉంది కదా నీకు, ఉంది సార్ రండి. అంటే నేను రోజు ఎన్టీ రామారావు హ్యాబిట్స్ పోయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 o'clock నేను, ఇప్పుడు మా శిష్యులు గోపీనాథ్, ముఠా గోపాల్, చనిపోయిన సాయన్న, మేము 4 గ్రూప్ ఓకే ప్రతిరోజు అనుకొని. అప్పుడు ఈ కమ్యూనికేషన్స్ ముషీరాబాద్ కంటోన్మెంట్ జూబ్లీస్ 3 ఎమ్మెల్యేలు ఎన్టీ రామారావు సార్ భుజాన చేసి హ్యాబిట్స్ సెక్రటరీ పొత్తు. సో సిటీకి 4 పక్కల ఉన్నారనమాట మీరు, ఉత్తర దక్షిణ అన్ని వర్గాలను తీసుకున్నా. అప్పుడప్పుడే పరిచయం అందరికి మాకు. సడన్గా నాందేల భాస్కర్ రావు వెనుపడి పొడిచింది, మేము యాక్టివ్ అయినాం. ఎన్టీ రామారావు ఎక్కడ పోతే ఆయన వెంబడిపోవడం, ఒక బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవడే, అట్లా పరిచయం ఎక్కువ పెంచుకుంటాను. నిజంగా చెప్పాలంటే ఆయన కొడుకుల కంటే ఎక్కువ నమ్మ చూసుకున్నామంట ఎన్టీ రామారావు. ఏ తమ్ముడు అంటే అయిపోయి పేర్లు కూడా తమ్ముడు అంటుండే. అలా సడన్ 1 మంత్ ఆయన వెంబడి తిరిగినప్పుడు దగ్గరకైనాం. ఆయన ఎక్కడ తింటే ఎక్కడ, ఎక్కడ పనుకుంటే అక్కడ, ఆయన బట్టి ఢిల్లీకి పోతే ఢిల్లీకి ట్రైన్లో 1000 మంది. అట్టే రామకృష్ణ హెగ్డే గారని బెంగళూరు చెప్పారు సార్, మాకు అందరూ షెల్టర్ ఇచ్చాడు.
అక్కడే ఒక 15-20 డేస్ ఢిల్లీకి వెళ్ళి అట్లా వచ్చి ఆయన బస్సులు రఘుపతి అని ఒక అతను ఢిల్లీలో ఉండేవారు సౌతరన్ ట్రావెల్స్ ఉన్నాడు ఇంకా వెంకటేశ్వరరావు అతను మాకందరి బస్సులు అకామిడేషను అంత ఇచ్చి ఢిల్లీ వీధి ధావా చేశాం ఆయన కదలలే ఎన్టీ రామారావు గారు మాట అన్నాడు కలుషిత రాజకీయాలు మనం ఈ సమాజంలో ఉండాలంటే ఈ సమాజం నలుమూలం మార్చాలంటే డిజాల్వ్ చేసింది ఒక లెక్క అని నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చిండు గంట లోపలే గవర్నమెంట్ డిజాల్వ్ చేసింది డిజాల్వ్ చేసిన తర్వాత ఎన్నికలు మళ్ళీ 202 సీట్లు వచ్చినవే బ్రహ్మాండమైన సీట్లు వచ్చారని తెలిసినాడు గెలిచిన తర్వాత నాది అలయన్స్ పోయింది బీజేపీ ఇంద్రసేనారెడ్డికి మలక్పేట నన్ను అన్నాడు టీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు నన్ను ఆయన ఒక్కడే గెలిచినప్పుడు మొత్తం రాష్ట్రంలో ఒక్కడే బీజేపీ గెలిచిండు ప్రజాస్వామ్య దీంట్లో ఆయన ప్రథమ పాత్ర వహించి ఎన్టీఆర్ దగ్గరైనాడు మళ్ళీ ఎలక్షన్ పోతున్నప్పుడు నన్ను పిలిచాడు తమ్ముడు నేను అనుకున్నాను మలక్పేట నీకు ఇస్తామని అనివార్య కారణాల వల్ల బీజేపీ మనకు అలయన్స్లో ఉంది కనుక మనది ప్రాంతీయ పార్టీ కేంద్రం జాతీయ పార్టీలు మన కొత్త కొత్త రాజకీయాలు తెలియదు కనుక వారిని మనం తీసుకుందాం నువ్వు వారికి సపోర్ట్ చేయనాడు మీరు ఎలా చెప్తే అన్నగారు అలా చేసేస్తాను చేసినాం గెలిటం గెలిచిన తర్వాత మళ్ళీ 2వసారి ముఖ్యమంత్రి అయినాడు ఇంకా చంద్రబాబు ఇంటర్ గాలే చంద్రబాబు గారు ఇంటికి అవుతాడుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయినారు ఆ ప్రపంచంలో ఆయన కూడా ఓడిపోయినారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఫ్రెండ్ తర్వాత ఇప్పుడు కొనార్ థియేటర్ ఉంది ఓపెనింగ్కు ఆయన సినీ ఆటోగ్రఫీ మినిస్టర్గా వచ్చాడు అక్కడ నాగేశ్వరరావు కూడా పైన ఉన్నాడు మేము ఆ ప్రాంత వాసం కనుక మమ్మల్ని పిలిస్తే మేము పోయినాం ఫ్రెండ్ తర్వాత నాగేశ్వరరావు గారు మాట అన్నాడు ఈయన ఎవరో తెలుసా మీకంటే ఎవరు ఆయన ఆయన మాకు తెలియదు అని కొంతమంది ఆయన చంద్రబాబు అని కొంతమంది ఓహో అట్లా కాదు ఇంకొక విచిత్రం జరగబోతూ ఉంది ఎన్టీ రామారావు అల్లుడు కాబోతున్నాడు ఓ అందరు కదా 6 మంత్స్ పెళ్ళయింది పెళ్ళైన తర్వాత నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావుకు ఈ కుటీర రాజకీయాలు కుతంత్రాలు తెలియదు ఎట్లా తెలుస్తాయి ఆయన పుట్టుకతోనే అంటే రాజకీయ నాయకుడు కాదు కుటుంబం కూడా రాజకీయం లేదు కదా ఆయన ఎన్నో సినిమాలు చేస్తూ నేర్చుకోవచ్చు కదా ఎంతోమంది డైరెక్టర్లు ఎంతోమంది ఆయన కలిసి ఉంటారు కానీ ఆయన రిజాల్వ్ చేసిండు ఎన్నికలకు పోయిండు అంటే సినిమా యాక్టర్గా కనిపించే అభిమానం వేరు రాజకీయ నాయకుడుగా వేరు కదా డెఫినెట్గా ప్రజా జీవితంలోకి వస్తే కదా తెలిసేది ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా అనుభవించిన వాళ్ళే కదా వచ్చారు